dolce, andare chi andare di dolce. ఆ మధ్య లండన్ ఒలింపిక్స్ గేమ్స్ చూసినప్పటి నుంచి కాజల్ మనస్సు గేమ్స్ చుట్టూ తిరుగుతోంది. సినిమాల్లో నటిస్తే కోలీవుడ్ టాలీవుడ్, మహా అయితే బాలీవుడ్ లో పేరుస్తుంది. అదే ఒక్క బంగారు పథకం కొడితే ప్రపంచానికి తానేమిటో చాట చెప్పొచ్చని ఆశతో ఉంది. అందుకే నెక్స్ట్ ఒలింపిక్స్ లో పాల్గొనడానికి ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టింది. కాజల్ అగర్వాల్ పాలకోవాలంటి ఈ చందమామకు తమిళంలో చేతి నిండా సినిమాలైతే ఉన్నాయి, కానీ హిట్టే పడ్డం లేదు. ఇక తెలుగులో అయితే బిజినెస్ మ్యాన్ తర్వాత ఇంతవరకు మరో సినిమానే రాలేదు. అప్పుడప్పుడు డబ్బింగ్ సినిమాలతో పలకరిస్తోంది. రిలీజ్ కు రెడీగా ఉన్న కాజల్ తమిళ్ మూవీ తుపాకీ. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాకు మురుగదాస్ దర్శకుడు. తెలుగులో కూడా అదే పేరుతో డబ్ అవుతోంది. కాజల్ ఇందులో బాక్సర్ గా ఛాలెంజింగ్ రోల్ పోషిస్తోంది. ఆ మధ్య లండన్ లో జరిగిన ఒలింపిక్ గేమ్స్ లో భారత్ కు కాంస్యం తెచ్చిన మ్యారీకామ్ కాజల్ కు ఇన్స్పిరేషన్. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి మ్యారీ జీవిత చరిత్రను బేస్ చేసుకుని ఓ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ కాజల్ ఈ లేడీ ఛాంపియన్ స్ఫూర్తితో బాక్సర్ గా నటించింది. ఒక్కసారి నా కళ్ళలోకి చూస్తావా, నిదరపోని నిశ్శబ్దమైన గొడవ. ఓ పగటితో రాత్రి గొడవ, పాపతో రెప్పల గొడవ. ఎప్పుడు నీ కలలో ఉంటానా, మనసుతో మౌనం గొడవ. గ్లామర్ తో ఉక్కిరి బిక్కిరి చేసే కాజల్ కు ఈ కిక్ బాక్సింగ్ గొడవ ఏంటో అస్సలు తెలీదు. ఎప్పుడైతే మురుగదాస్ ఈ రోల్ ఇచ్చాడో మ్యారీకామ్ బాక్సింగ్ వీడియోలు చూసి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. మ్యారీకామ్ మూమెంట్స్, బాడీ లాంగ్వేజ్ ను నిశితంగా పరిశీలించింది కాజల్. లేడీ బాక్సర్ గా అందమైన పంచ్ షాట్స్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఇంకా పుట్టలే, యాహూ యాహూ చేసి చూసా ఇలాంటి పిల్లే. వేరే గ్రహంలోను కూడా నాకు ఎవరు చిక్కలే. మీట్ మై గర్ల్ ఫ్రెండ్, సో హాట్ అండ్ స్పైసీ గర్ల్ ఫ్రెండ్.